నమస్తే మేడం. ఖమ్మం కొత్తగూడెం జిల్లా నుంచి మహిళ విభాగం నుంచి ఇక్కడికి ఎంతమంది వచ్చారు? ఫస్ట్ టైం ఇలా అంటే నాకు తెలిసి అంటే నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి 2003 నుంచి నేను అంటే డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ఫైనల్ ఇయర్ నుంచి కాంగ్రెస్ అభిమానిని. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పాత్ర పోషిస్తున్నాను. 2005లో మాజీ కౌన్సిలర్గా ఎన్నికయ్యాను. ఆ తర్వాత ఈ పార్టీ డెవలప్మెంట్కి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. ప్లస్ మహిళలే కాదు అందరితో కూడా అంటే మెయిన్ కాంగ్రెస్ మహిళా విభాగం అన్నింటిలో కూడా చురుకుగా పాల్గొంటున్నాను. మెయిన్గా ఈ శిబిరం వలన అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో ఏంటి అంటే తెలంగాణ రావడం, తెలంగాణలో రాష్ట్రంలో ఎట్లుంది అంటే పాలన రాక్షస పాలన జరుగుతుంది. ఈ రాక్షస పాలనను అరికట్టాలి అంటే ఎవరో ఒకళ్ళు నడుము కట్టాలి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ పాలనను వ్యతిరేకించింది కూడా కాంగ్రెస్ పార్టీనే, వారిని తరిమిగొట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో మన సొంత పాలన జరిగితే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు అని ఎన్నో కళ్ళు కన్నారు ప్రజలందరూ కూడా. కానీ ప్రజలు అంటే పేద ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రైతులు చాలా బాధలు పడుతున్నారు. మెయిన్గా మా ఖమ్మం జిల్లాలో రైతులకు సంకేలేసి చేతులకు బేడీలేసి తీసుకుపోయినటువంటి దృశ్యం ఇంకా కళ్ళ ముందు మెదులుతూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉంటాయండి. అలాంటి అరాచక పాలనకు స్వస్తి పలకాలి అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి శ్రేణులు అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున సైన్యంలాగా ఈ తెలంగాణ పార్టీ మీద పోరాడడానికి సిద్ధం కావాల్సి ఉంది. కాబట్టి ఇలాంటి శిబిరాలు చాలా మట్టుకు పనిచేస్తాయని నా ఉద్దేశం. శిక్షణ కార్యక్రమం వల్ల ఉపయోగం ఏంటి? మామూలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఉన్న ట్రైనింగ్ చేశారు కాబట్టి విన్నారు కాబట్టి పార్టీకి ఉపయోగపడే అవకాశం ఉందా? తప్పకుండా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో మోడీ గారి పాలన ఎలా ఉంది, రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఎలా ఉంది అనేది మనకు తెలుసు. సామాన్య ప్రజానీకానికి తెలవాలి అంటే ఇక్కడ శిక్షణ పొందినటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, చిన్నపాటి కార్యకర్తలు కానివ్వండి, మండల స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కూడా అందరూ కూడా ఇది విని వాళ్ళు అక్కడ మండల స్థాయిలో అక్కడ సమావేశమై ప్రజలకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇంత చిన్న వయసులోనే మీరు మహిళా విభాగానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎలా ఈ బాధ్యత నిర్వహిస్తున్నారు మీరు? ఫస్ట్లో భయం వేసింది, నేను చేయగలుగుతానో లేదో. నాకు ఈ బాధ్యత ఇచ్చారు మెయిన్గా బట్టి విక్రమార్క గారు మహిళలను ప్రోత్సహిస్తారండి. ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయన మాకు టైగర్. కాబట్టి ఆయన ఏమన్నారంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి, కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పాత్రలు పోషించాలి, ఎక్కడ కూడా వెనుదిరగొద్దు అనేటువంటి ఉద్దేశంతో అందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి మహానుభావుడండి. మరి ఆయన ఇచ్చినప్పుడు ఫస్ట్లో నేను చేయగలుగుతానో లేదో అనిపించింది, కానీ చేస్తాం, మనం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక మండలాల్లో కానివ్వండి, జిల్లా మొత్తం కానివ్వండి, మహిళలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి రానున్న రోజుల్లో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా వంతుగా, మహిళా కాంగ్రెస్ వంతుగా మేము కృషి చేస్తాం. అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీకు అన్న పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ అవకాశం ఇస్తే ఏ కాన్స్టిట్యూన్సీ పొడి చేసే అవకాశాలు ఉన్నాయి? మేము గాంధీవాదులం అండి, ఎమ్మెల్యే టికెట్ల కోసం, పదవుల కోసం కాదు, కేవలం పార్టీ అభివృద్ధి కోసమే పాటుపడతాం. ఒకవేళ పార్టీ టికెట్ ఇస్తే కాదంటారా? ఇంకా నాకు చాలా వయసు ఉంది, ఇప్పుడే పార్టీ టికెట్లు కాదు, ముందు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు సాధక బాధకలు తీరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా అందరి కళ్ళల్లో ఆనందాన్ని చూసే అవకాశం నాకు దక్కుతుంది, అదే నా అదృష్టంగా భావిస్తాను. మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? మీరు రాజకీయాలు రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? నేను రాజకీయంలోకి రావడానికి నేను ఫస్ట్ ఒక అమ్మ ఆర్గనైజేషన్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థనుకి ప్రెసిడెంట్గా పనిచేశాను. దాంట్లో స్వచ్ఛంద సంస్థగా నడుపుతూ అన్ని సేవా కార్యక్రమాలు చేసేదాన్ని. అట్లా నన్ను కాంగ్రెస్ పార్టీ పరంగా మా మామయ్యలు ప్రోత్సహించారు. వాళ్ళు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొత్తగూడెంలో ఉంటారు. వాళ్ళు చేయడం వల్లనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానండి. ఆయన 2005లో నాకు మహిళా రిజర్వేషన్ వలన అవకాశం వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వలన
అవకాశం వచ్చిందండి. ఖమ్మం మొత్తం కూడా టీఆర్ఎస్ కోడే కూస్తుంది. కొత్తగూడెంలో కూడా ఇప్పటికే జలగ వెంకట్రావు ఎమ్మెల్యేగా ఉన్నారు స్థానికంగా. ఖమ్మం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా ఉన్న ఎంపీగా ఉన్న వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ చేరారు. అదేవిధంగా మంత్రి తుమ్మల నరసింహ ప్రతినిధి వహిస్తున్నారు. వీళ్ళందరినీ ఢీకొట్టి ఇప్పుడు ఖమ్మంలో జిల్లాలో కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నారు? అది పబ్లిక్ టాక్ అయితే కాదండి, వాళ్ళు సొంతగా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప అధికారం మాది ఉంది, మాదే. ముందు కూడా వచ్చే రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ వస్తుందని వాళ్ళు కలలు కంటున్నారేమో, కానీ పబ్లిక్ టాక్ మాత్రం అది కాదు. ఎందుకంటే పబ్లిక్లో మేము రోజు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఏ సమయంలో అయినా వాళ్ళకు దగ్గరలో ఉంటాం కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మట్టుకు కూడా వాళ్ళు చాలా అలసిపోయారు ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ టీఆర్ఎస్ పాలన వలన, అధికారుల వలన, ఈ ప్రజాప్రతినిధుల వలన వాళ్ళు అలసిపోయారు కాబట్టి తప్పకుండా రానున్న రోజులు కాంగ్రెస్ పార్టీ అని బల్లగుది చెప్పగలుగుతారు.